హలో పిల్లలు కిందటి వీడియోలో మనం గడియారంలో సమయం చూడడం నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాం చివరికి పన్నెండు గంటలైంది చంద తన చెప్పులు వేసుకుంది పిల్లలు పన్నెండు గంటలకి గడియారం ముళ్ళు ఎలా కనిపిస్తాయో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు గంటల ముల్లు ఈ విధంగా పన్నెండు మీద ఉంటుంది నిమిషాల ముళ్ళు కూడా పన్నెండు మీదే ఉంటుంది చందా ఇలా చెప్పులు వేసుకోగానే అలా ఒక వింత ప్రదేశానికి చేరుకుంది చందా తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది తను ఎలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోయిందంటే తన చుట్టూ ఎక్కడ చూసినా అక్రోట్లే కనిపిస్తున్నాయి దేవత మళ్ళీ అక్కడికొచ్చింది తను చందాతో చెప్పింది రెండు గంటల వరకు ఎన్ని అక్రోట్లు కావాలంటే అన్ని పోగు చేసుకొని నీతో తీసుకెళ్లొచ్చు అని చందాకి అక్కడ ఒక బుట్ట దొరికింది అందులో అక్రోట్లని నింపడం మొదలుపెట్టింది ఇప్పుడు చందా తన గడియారంలో సమయం చూసేసరికి అందులో ముళ్ళు ఈ విధంగా ఉన్నాయి పిల్లలు మీరు చెప్పగలరా ఇప్పుడు చందా గడియారంలో సమయం ఎంతైందో మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కోసం ప్రయత్నం చేయొచ్చు సెబ్బాష్ పిల్లలు మీరు సరైన సమాధానం సాధించారు చందా గడియారంలో ఇప్పుడు గంటల ముల్లు ఒకటికి రెండుకి మధ్య ఉంది అంటే అక్కడికి ఒంటి గంటైనట్లు ఇక నిమిషాల ముల్లు నాలుగు మీద ఉంది అంటే ఎన్ని నిమిషాలైంది అవును నాలుగు ఇంటూ ఐదు లేదా ఇరవై నిమిషాలు ఈ విధంగా చందా గడియారంలో ఇప్పుడు సమయం ఒక గంట ఇరవై నిమిషాలు చందా ఎంత ఆనందంలో ఉందంటే అసలు సమయం గురించిన ధ్యాసే లేదు ఇప్పుడు తను గడియారంలోకి చూసేసరికి ఒక గంట యాభై నిమిషాలవుతోంది పిల్లలు మీరు చెప్పగలరా ఒక గంట యాభై నిమిషాలకీ గడియారంలో ముళ్ళు ఎలా కనిపిస్తాయో ఎందుకంటే గంటై కొన్ని నిమిషాలు గడిచిపోయాయి గంటల ముళ్ళు ఒకటికీ రెండుకీ మధ్య ఉంటుంది మరి యాభై నిమిషాలకీ నిమిషాల ముళ్ళు ఏ అంకె మీద ఉంటుంది ఇది చాలా సులభం నిమిషాల్లో సమయం తెలుసుకోడానికి మనం గడియారంలోని అంకెను ఐదుతో గుణిస్తాం నిమిషాల ముళ్ళు ఏ అంకెపై ఉందో అది తెలుసుకోవాలంటే మనం దీనికి వ్యతిరేక దిశలో లెక్కించాలి అంటే నిమిషాల సంఖ్యని భాగించాలి యాభైని ఐదుతో భాగిస్తే ఎంతొస్తుంది సరిగ్గా చెప్పారు పది అంటే నిమిషాల ముళ్ళు పది మీద ఉంటుంది మనం ఒక గంట యాభై నిమిషాల్ని గడియారంలో ఈ విధంగా చూపించవచ్చు చందా ఇంకా అక్రోట్లు చేస్తూనే ఉంది గడియారంలో రెండు గంటలైపోయింది కాని చంద గమనించలేదు చందా ఇంకా వేగంగా అక్రోట్లను పోగు చేస్తుంది ఆ తొందరలో తన చెప్పుల్లో ఒకటి అక్కడ వదిలేసింది ఇంతలో ఏదో మాయలాగా చందా బుట్టతో సహా తన ఇంటికి తిరిగొచ్చేసింది చంద కొంచెం దిగులు పడింది తన చెప్పుపోయిందని అంతేకాక తన గడియారం కూడా కనిపించకుండా పోయింది అయినప్పటికీ తన అక్రోట్ల బుట్ట చూసి చాలా సంతోషపడి ఇక సంతోషంగా అక్రోట్లు తినసాగింది మరి ఆ మాయా గడియారం ఏవైందో మనం తరువాతి వీడియోలో చూస్తాం పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల సహాయంతో గడియారంలో సమయం ఎలా చూడాలో మరింత తెలుసుకున్నాం తరువాతి వీడియోలో మనం దీనికి సంబంధించి సామాన్యంగా జరిగే కొన్ని తప్పుల గురించి తెలుసుకుంటాం